కూరగాయలను పండించేటువంటి రైతులకు ఇబ్బంది కలగకుండా ఒంటి మామిడి కూరగాయల మార్కెట్ను రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం. రైతు సోదరులు దాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా దుబ్బాక కానీ, హుస్నాబాద్ కానీ, సిద్దిపేట కానీ, గజ్వేల్ కానీ, బెజ్జంకి కానీ కూరగాయలు పండించే రైతులు ఎవరైనా ఉంటే వారి కూరగాయలను హైదరాబాదు, ఇతర నగరాలకు వెళ్ళే విధంగా, వారి వెహికల్కు కూడా పాసులు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ ఏంటంటే కూరగాయలు వెళ్ళేటప్పుడు ఎంప్టీ వెహికల్, లారీ కానీ, డీసీఎం కానీ, ఆటో కానీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా వాళ్ళకు కూడా పాసులు ఇస్తూ ఉన్నాం. సో దట్ రైతాంగం ఎక్కడ కూడా నష్టపోవద్దు అనే ఉద్దేశంతో దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా అధికారులను కూడా రెవెన్యూ డివిజన్ల వారీగా 3 అధికారులను ప్రత్యేకంగా నియమించుకున్నాం. మొత్తం ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసే విధంగా గజ్వేల్ రెవెన్యూ డివిజన్కు జిల్లా పంచాయతీ అధికారి సురేష్ గారిని ఇన్ఛార్జ్గా వేసినాం. మన డిఆర్డిఓ గోపాలరావు గారిని సిద్దిపేట రెవెన్యూ డివిజన్కి ఇన్ఛార్జ్గా వేసినాం. ఈడీఎస్సీ కార్పొరేషన్ చరణ్ దాస్ గారిని హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్కు ఇన్ఛార్జ్గా వారిని కూడా వేయడం జరిగింది. సో ముఖ్యంగా అంతిమంగా మేము ప్రజాప్రతినిధులకు, ప్రజలకు కూడా అదే చెప్పినాం, ఏంటంటే స్వీయ క్రమశిక్షణ ఒక్కటే ఒక మార్గం. కరోనా నివారణ అనేది ప్రతి ఒక్కరం కూడా స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలను తూచా తప్పకుండా అమలు చేయడం ద్వారా మాత్రమే మనం విజయం సాధించగలుగుతాం. ఇవాళ మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరం కూడా నిబద్ధతతో పూర్తి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ ఒక్క స్లిప్పరీ జరిగినా, ఇవాళ ఇటలీ కానీ, అమెరికా కానీ, స్పెయిన్ కానీ ఎంత ఇబ్బంది పడుతున్నావో మనం చూస్తూ ఉన్నాం. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే చేయగలిగేది ఏమి ఉండదు. పరిస్థితి చేజారకముందే అందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కొంతమంది కూరగాయలు కొనుక్కోవాలనో, నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలని ప్రతిరోజు బయటకు వస్తూ ఉన్నారు. దయచేసి మేము ప్రజల్ని కోరేది ఒక్కటే, ఎవరికన్నా నిత్యావసర వస్తువులు కొనుక్కోవాల్సి వస్తే, ఒకరోజు బయటకు వస్తే వారం రోజులకు అవసరమయ్యే సామాన్ తీసుకొని పోండి. ఒకరోజు బయటకు వస్తే మళ్ళీ వారం రోజుల దాకా మీరు బయటకు రావద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. మీరు అనవసరంగా ప్రతిరోజు రావడం ద్వారా మీరే రోగాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మిమ్మల్ని మీరు జడగొట్టుకుంటున్నారు, సమాజానికి కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అలో చేయము. మీరు వచ్చినప్పుడు మీకు దగ్గరగా ఉండేటువంటి షాప్లో 5-6 రోజులకు అవసరమైన సామాన్ తీసుకొని పండి. రోజు కూరగాయలు కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి? అట్లా చేయొద్దు. అదేవిధంగా చెత్త బండి వాళ్ళు వచ్చినప్పుడు కూడా శానిటేషన్ సిబ్బందితో సహకరించండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పక్కన ఖాళీ ప్లాట్లు ఉంటే దాంట్లో విసిరేయడము, రోడ్డు మీద వేయడము, ఇంటి ముందు మురికి కాలువలో వేస్తే కొత్త సమస్యలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం ఇంకా 20 రోజుల పాటు మనం ఈ కార్యక్రమం ఉంది. అందువల్ల ఇంకా 20 రోజుల పాటు జాగ్రత్తగా మనం ఉండాలంటే అంటు రోగాలు ప్రబలకుండా, కొత్తగా మళ్ళీ దోమలు ఈగలతోని జ్వరాలు రాకుండా ఉండాలంటే మన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో, గ్రామ పారిశుద్ధ్య సిబ్బందితో ప్రజలందరూ కూడా సహకరించండి. చెత్తను విధిగా మీరు చెత్త బండికే ఇవ్వండి. మీరు పైన ఉండే బిల్డింగ్ల నుంచి, అపార్ట్మెంట్ల నుంచి ఖాళీ ప్లాట్లలో విసిరి, రోడ్ల మీద విసిరేసి అనవసరంగా మీ ఆరోగ్యాన్ని మీరు దెబ్బతీసుకోవద్దు. ప్రజల ఆరోగ్యాన్ని, పట్టణ ఆరోగ్యాన్ని, గ్రామ ఆరోగ్యాన్ని దెబ్బతీయొద్దని కూడా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది కోసం కూడా జిల్లాలో అందరికీ మాస్కులు, గ్లౌజులు, అవసరమైన శానిటైజర్ను, బ్లీచింగ్ పౌడర్ను కూడా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో అందుబాటులో పెట్టాం. విధిగా ప్రతిరోజు బ్లీచింగ్ పౌడర్ ఇవ్వాలని చెప్పినాం. మరి జిల్లాలో పాసులు కూడా ఇచ్చినాం. రైతాంగం పొలాలకు వెళ్ళడం కానీ మార్కెట్లకు వెళ్ళడం కోసం పాడి కూరగాయల రైతులు, పౌల్ట్రీ రైతులకు గ్రీన్ కలర్తో ఉండేటువంటి పాసులు ఇస్తూ ఉన్నాం. అత్యవసర సర్వీసులైన విద్యుత్తు, త్రాగునీరు తదితర వారికి మున్సిపల్ శానిటరీ సిబ్బంది వారికి
రెడ్ కలర్తో ఉన్నటువంటి పాస్ ఇస్తున్నాం. మీడియా వారికి కూడా వైట్ కలర్తో ఉండేటువంటి పాస్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎవరైనా ఈ పాస్ను మెడలో వేసుకోండి, ప్రభుత్వంతో సహకరించండి, అనవసరంగా బయటకు రావద్దని చెప్పి కూడా మేము పేరు పేరున మళ్ళీ మళ్ళీ మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జిల్లాలో వైద్య సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారు, మున్సిపల్ కార్మికులు కూడా అద్భుతంగా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా భయపడకుండా ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించి మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బంది, మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది, మండల జిల్లా స్థాయి అధికారులు మరి రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉన్నారు. నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వచ్చే 20 రోజుల పాటు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు రాకుండా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రజాప్రతినిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ గ్రామంలో ఉండే ప్రజాప్రతినిధి, ఏ మండలంలో ఉండే ప్రజాప్రతినిధి ఆ మండలాల్లో అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి, అధికారులకు సహకరించాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. కొన్ని గ్రామాల్లో తాటి వనాల దగ్గర, ఈత వనాల దగ్గర జనం జమైతున్నారని మా దృష్టికి వచ్చింది. మరి అక్కడ పెద్ద ఎత్తున జనం జమై తాటి చెట్ల కింద, ఈత చెట్ల కింద కూర్చుంటున్నారని తెలిసింది. దయచేసి దాన్ని కూడా బంద్ చేయండి, ఎందుకంటే అక్కడ మళ్ళీ గుంపులు గుంపులుగా మీరు జమ అయితే సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా దయచేసి ఎక్కడికి అక్కడ ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కొన్ని చోట్ల చెట్ల కింద గ్రామంలో ఇళ్లలో కూడా కూర్చొని పేకాట ఆడడం కానీ, ఇతర ముచ్చట్లు పెట్టడం కానీ, ఇతర సామూహిక కార్యక్రమాలు కూడా అక్కడక్కడ చేపడుతున్నారు. దయచేసి ఇవి కూడా బ్యాన్, ఎవ్వరు కూడా అటువంటివి చేయొద్దు. ఎవరి ఇంటికి వాళ్ళే ఉండాలి, కుటుంబ సభ్యులకే పరిమితం కావాలి. ఎవరింట్లో వాళ్ళు ఉండి సామాజిక డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ అనేది మీరు పాటించగలిగితేనే మనం కరోనాను నివారించగలుగుతాం. ఆషామాషిగా తీసుకునేది కాదు. కళ్ళ ముందు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా గడగడ వణుకున్న తర్వాత, దాన్ని టీవీల్లో చూసి పత్రికల్లో చదివిన తర్వాత మనం మేల్కొనకపోతే అది క్షమించరాని నేరమవుతుంది. దయచేసి అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు అంత కటుగా కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో గ్రహించండి. ఎందుకు అంత గట్టిగా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సి వచ్చింది? ఎవరి కోసం చెప్పినారు? మన కోసం చెప్పినారు, ప్రజల కోసం చెప్పినారు. ఒక వ్యక్తి ఎవరన్నా తప్పు చేస్తే కూడా 100కు డయల్ చేయండి. మీ గ్రామంలో ఎవరైనా పాటించడం లేదు, మీ గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తున్నారు, మీ గ్రామంలో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారు, మీ గ్రామంలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనబడితే వెంటనే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయండి, లేదా 100కు డయల్ చేయండి. వెంటనే అధికారులు మీ దగ్గరకు వస్తారు, ఆ సమస్యను పరిష్కారం చేస్తాం. సో అల్టిమేట్గా మేము మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే, స్వీయ నియంత్రణ, సోషల్ డిస్టెన్స్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని క్రమం తప్పకుండా అందరం కూడా పాటిద్దాం. ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకుండా చేయాలి. ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే, కరోనా వస్తే భయపడాల్సిన అవసరం కూడా లేదు. కరోనా వస్తే మీరేదో తప్పు చేసినామనో, లేదా మీకు మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. జనరల్గా ఎయిడ్స్ వ్యాధి వచ్చినప్పుడు అట్లా సిగ్గుపడి బయటకు చెప్పుకోకుండా లోపల కుమిలిపోయినటువంటి సంఘటనలు గతంలో చూసాం. బట్ కరోనా ఈజ్ నాట్ యువర్ మిస్టేక్. దురదృష్టవశాత్తు చైనా నుంచి అది మన దేశానికి పాకింది. కరోనా వస్తే మీకు మీరు బాధపడుడో, ఎవరికి చెప్పకుండా కుంగిపోతే అది మీకు మీరు అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారు, మీ కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, సమాజానికి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీకు కొద్దిగా అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ గారు సంప్రదించండి. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కరోనా వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా చనిపోలేదు. వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గరికి వస్తే చాలామంది కూడా నయమై వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అంటే అది మించకముందే, శృతి మించకముందే మీరు ఆసుపత్రికి వస్తే మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, సమాజాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. కరోనా వచ్చిందని బాధపడి తప్పించుకొని తిరుగుడో, సిగ్గుపడుడో ఇంట్లో ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అట్లా ఎవరైనా ఉంటే కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ మీరు గుర్తిస్తే కూడా కంట్రోల్ రూమ్కు 100కు డయల్ చేయండి. మేము వాళ్ళని తీసుకొస్తాం, ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టి వైద్యాన్ని ఇస్తాం, వారిని కాపాడుకుంటాం. సో అట్లా మీకు మీరే రండి, వారు రానప్పుడు
దాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, పక్కింటి వాళ్ళు, గ్రామస్తులు మీరు మీరైనా ప్రభుత్వానికి తెలియజేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మన రాష్ట్రాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.